Hello andi, namaste. Welcome to Vinny's Recipes. Iroju recipe ento ruchikaramaina restaurant style egg gravy andi. Egg lo chala varieties untayi. Iroju masala gravy ela tayaru cheyalo chupistanu. Ee egg gravy ki kavalsina padarthalu tayaru vidhanam ento ippudu chuseddam. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం అంటే దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో లవంగాలు ఒక 4 వేసుకోవాలి, ఇలాయచీ 2, దాల్చిన చెక్క కొద్దిగా, అలాగే ఎండు కొబ్బరి ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి, కాజు ఒక 4-5 వేసుకొని అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచు అల్లం వేసుకోవాలండి. నీళ్ళు వేసి మసాలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అందులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని అవి కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. అందులో ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని వేడైన తర్వాత గుడ్లు ఉడికిన గుడ్లు అండి, ముందే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇలా చీల్చుకొని గుడ్లన్నీ వేసి వేయించుకోవాలి. గుడ్లని అటు ఇటు కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, తర్వాత కారం 1/2 స్పూన్ కారం, 1/2 స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి గుడ్లని. ఈ ఫ్రై అయిన గుడ్లని పక్కన తీసుకోవాలి. అదే ఆయిల్లో 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే టమాటాలు వేసుకోవాలండి. 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి 2-3 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి టమాటాలు. ఇప్పుడు మనం ముందే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కారం 1.5 టీ స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి, అలాగే పసుపు 1/2 స్పూన్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నాకైతే 1.5 గ్లాస్ వాటర్ పెట్టినాయి, మీకు కావాల్సినంత వేసుకోండి. ఈ మసాలాని మూత పెట్టుకొని 5 నిమిషాల సేపు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించుకున్న అవి ఎగ్స్ వేయించుకున్నాం కదా, అవి వేసుకొని ఉడికించుకోవాలి బాగా. మూత పెట్టి 1-5 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 నిమిషాల సేపు సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర వేసి ఇంకొక 2-3 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. గ్రేవీ చిక్కబడే వరకు మూత పెట్టి సిమ్లోనే ఇంకొక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా కలిపి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల సేపు కూర చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం
సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అంతేనండి, ఎగ్ మసాలా కర్రీ చాలా ఈజీగా ఎంతో టేస్ట్గా ఉంటుంది. బిర్యానీలో కానీ, వైట్ రైస్లో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.